నమస్తే, దిస్ ఇస్ శృతి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే న్యూస్ అప్డేట్స్. నిరుద్యోగులపై సీఎం కురిపించిన వరాల చెల్లు, మరి ఆ వరాల చెల్లు ఏంటి అని తెలుసుకుందామా? మరి ఇంకెందుకు కలిసి పదండి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు కేసీఆర్ బుధవారం వరాల చెల్లు కురిపించారు. ఉద్యోగాలు ఎప్పుడు పడతాయని ఎదురు చూసిన నిరుద్యోగులకు కేసీఆర్ తిబి కబురు చెప్పారు. ఉపాధ్యాయ పోలీస్ కొలువులతో పాటు రాష్ట్రంలో బాడీగా ఉన్న 50,000 ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీ చేస్తామని 2020 డిసెంబర్ 13 కేసీఆర్ ప్రకటన చేశారు. ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించిన తర్వాత ఏర్పడనున్న ఖాళీల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్ జారీ చేయాలని కూడా అప్పట్లో ఆదేశించారు. అయితే పదోన్నతుల ప్రక్రియ ముగిసిన తర్వాత నియామకాలు అంశం మరుగున పడిపోయింది. అయితే మంగళవారం వనపర్తి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో ఎన్నో పనులు ప్రజలు అడగక ముందే చేసుకున్నాం, ఇప్పుడు నిరుద్యోగులకు శుభవార్త చెబుతున్నాం. బుధవారం అసెంబ్లీ వేదికగా నిరుద్యోగుల కోసం అద్భుత ప్రకటనలు చేయనున్నాం. ఉదయం 10 గంటలకు అందరూ టీవీలు పెట్టుకొని చూడండి. తెలంగాణ ప్రగతి కోసం చివరి ఊపిరి రక్తం బొట్టు దాకా టీఆర్ఎస్ పనిచేస్తుందని మంగళవారం వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన ఈ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతలో అంశాలు రేకెత్తించింది. ముఖ్యమంత్రి ఏం చెబుతారు? ఉద్యోగం ఖాళీలు భర్తీ చేస్తామంటారా? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారు? ఎప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగుల వృద్ధిని ప్రకటిస్తారా? ఎంత ఇస్తారు అనే చర్చకు తెరతీసింది. రాజకీయ వర్గాలపై సైతం ఉత్కంఠ నెలకొంది. అయితే 60,000 వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని, ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రకటన ఉండవచ్చని తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 91,000 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అందులో తక్షణమే 80,000 ఉద్యోగాలు ప్రకటన చేశారు. ఈ రోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. దీంతో నిరుద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది న్యూస్ అప్డేట్స్. ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే మన ఛానల్ మీరు లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సెంబర్ని క్లిక్ చేయండి. దాని ద్వారా మీరు మిస్ అవ్వకుండా ప్రతి న్యూస్ అప్డేట్స్ మీరు చూస్తారు. అయితే ఈ వరాల జిల్లా అనేది చాలా మందికి తెలియదు కాబట్టి ఉద్యోగాల కోసం చూసే వాళ్ళకి అందరికీ యూస్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.